ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. హలో ఆంటీ, నేను పంతుల్ గారు అబ్బాయిని మాట్లాడుతున్నాను. మా అక్క లక్ష్మి మీ ఇంటికి వచ్చిందా? రాలేదమ్మా. రాలేదా? సరే. హలో స్వప్న అక్క, మా అక్క లక్ష్మి మీ ఇంటికి వచ్చిందా? రాలేదా? సరే. నాన్న రాలేదంట. సరే, ఫోన్ ఇటు. ఎక్కడికి వెళ్ళిందో ఏమిటో. శర్మను మాట్లాడుతున్నాను. మా అమ్మాయి గాని మీ ఇంటికి వచ్చిందా అండి? రాలేదు శర్మ గారు. రాలేదా?
సర్లేండి, మళ్ళీ ఫోన్ చేస్తాం. మా అమ్మాయి వచ్చిందా అండి? రాలేదా? థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఎలా ఉన్నారు? బాగా చదువుతున్నారా? మీకేమైనా కావాలంటే నన్ను అడగండి. మాకేం వద్దనియ, నువ్వు అప్పుడప్పుడు వచ్చి మాతో గడిపితే చాలనియ. విష్ణు, ఏ రోజునైనా మర్చిపోతారు గాని అక్టోబర్ 8న నీ పుట్టినరోజు మాత్రం మర్చిపోరు. అభిమానించడం మొదలు పెడితే అంతే మేడం. ఉంటానండి. బాబు విష్ణు, చలికాలం వచ్చింది కదా, బ్లాంకెట్స్ చిరిగిపోయి, పిల్లలు చనికి వణుకుపోతున్నారు, కొద్దిగా వెరం చేయి బాబు. దానికేముంది, నేను చూస్తానులేండి. అదేనా, ఇంకేనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అంతే బాబు, ఇంకేం లేవు. త్వరగా రా, ఎంతసేపు వాటితోనేనా?
వస్తున్నానమ్మా. ఏంటమ్మా? ఏమే, ఈరోజు కాలేజీకి లేటేనా? అలవాటు అయిపోయిందమ్మా. నిన్నెవ్వరు అడగరా? మొదట్లో అడిగేవారు, ఇప్పుడు అడగడం మానేశారు. వీడు మాత్రం అడగడం మాండు. ఇదిగో లంచం ఇస్తే గానీ వచ్చేసి నువ్వే. ఒరే ఆగరా, బాయమ్మా. అమ్మా, కాలేజ్ ఫీజు ఇంకా ఏం చేసావు? ఒకరిని అడిగానమ్మా, రెండు రోజుల్లో సర్దుతా ఉన్నారు, ఇవ్వగానే కట్టేద్దాం. అలాగే నాన్న, కాలేజ్కి లంచ్ బాక్స్ డ్రెస్ కొనువా? అలాగేనమ్మా. ఏదైనా పని దొరికిందండి? లేదు సుభద్ర. మీరు పనిచేసే కంపెనీ మూసేయడం వల్ల మనం కష్టాల్లో పడ్డాం కదండి. ప్రజల్ని మోసం చేసే అలాంటి కంపెనీల్లో పనిచేయడం కన్నా కష్టాలు పడ్డమే మేలు సుభద్ర. అయినా అలాంటి కంపెనీలు మూసేయడమే మంచిది. అంతేలేండి, అయినా ఇల్లు గడవడం ఎలాగండి? గుప్తా గారిని కొంత డబ్బు అడిగాను. ఇస్తానన్నారా? ఓసారి రమ్మన్నారు. అన్ని విధాలా మనకు సహాయం చేస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన ఆయనకు మన వేక్షణాన పరిచయం అయ్యాము. మనమన్నా మన కుటుంబమన్నా ఎంతో ప్రేమ. అలాంటి మంచి మనసున్న వాళ్ళు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. అరే మామా, నిన్న ఒక స్టూడెంట్ చేరిందిరా. అబ్బాబ్బా, అది పిల్ల అంటే పిల్ల కాదు మామా. మరి తల్ల కాదురా, రసగుల్లా. ఆ రసగుల్లా పేరేంట్రా? ఏమైందిరా? పొద్దున్నే వర్మకం చూశాను, మంచి బోణి. ఇంట్లో చెప్పొచ్చారా? నా మీద పడరు కాబట్టి సరిపోయింది. అదే నా బైక్ మీద పడుంటే నా బైక్ ఏమైపోయేది? వాళ్ళు రాగింగ్ చేస్తుంటే ఆ కంగారులో మీ మీద పడ్డాను. మీరేంటి ఇలా మాట్లాడుతున్నారు? రాగింగ్ ఎవరు? సీనియర్స్. మీరు లేవని చెప్తాను. లేవలేకపోతున్నానండి. అయితే కాసేపు పడుకోండి, జో కొడతాను. చిచి, ఏంటండి పేరడితే పరిగెట్టారు? హలో, ఏంటి రాగింగా? రాగింగా మేమా? నెవర్. సీనియర్స్ జూనియర్స్ కి రాగింగ్ చేయడం పాత పద్ధతి, ఇప్పుడంతా న్యూ ట్రెండ్ బ్రదర్. జూనియర్సే సీనియర్స్ ని ర్యాగ్ చేస్తున్నారు. అవును, అంత స్ట్రిక్ట్గా ఉన్నారు రూల్స్. ఇంకా రాగింగ్ ఏంటి? జూనియర్స్ ఏంటి, సీనియర్స్ ఏంటి? వేర్ ఆల్ ఫ్రెండ్స్. అబ్బా, ఏం చెప్పావు బ్రదర్. జూనియర్ మేడం గారు, మీ పేరు? లక్ష్మి. మంచి సీన్ జరిగింది.
అది కదరా మంచి సీను. ఆడి ప్లేస్ లో ఈ చేడిగాడుంటే అది మంచి సీను. అవునన్నా. హలో, ఆడికైన డాష్లు నాకు లేవా? సీరియస్ వద్దమ్మా, స్మాష్ అయిపోతావు. అన్నా ప్రిన్సిపల్ వస్తాడు, ఇటు సంగతి బయట చూద్దాం. పదన్నా తర్వాత చూద్దాం. విడిచిపెట్టేది లేదురా. థ్యాంక్స్ అండి. విష్ణు, క్లాసెస్ లేవురా? క్లాసులు ఉంటాయి, మనమే క్లాసులకు వెళ్ళాం. బాయ్రా. బాయ్రా. మూర్తి గారు, బాబు అన్నదర్శనానికి విరాళం ఇవ్వడానికి క్యాష్ కావాలి. క్యాషా బాబు? నాన్నగారిని ఒకసారి అడిగి. ఆయన ఎక్కడున్నారు? గుప్తా అంకుల్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళారు బాబు. మిమ్మల్ని వీలు చూసుకుని రమ్మన్నారు. సర్లేండి, వీలు చూసుకుని వెళ్తాను, కానీ ఓ 50,000 రూపాయలు అన్నదర్శనం పంపించండి. అలాగే. కడుపు అన్నం తింటున్నావా, బిర్యానీ తింటున్నావా? బండి నడిపినప్పుడే సైడ్ స్టాండ్ తీయాలని తెలియదా నీకు? అయితే కొట్టేస్తారేంటండి? జాగ్రత్త. నువ్వు రారా బాబు, ఈడుతా నీకెందుకు? బాబు నువ్వు నా నచ్చ అంతే. ప్రిన్సిపల్ అక్కడ అంటే మీరు ప్రిన్సిపల్ కదా? ఇడు ప్యూన్ రా బాబు. ప్యూరికి ఎంత బిల్డప్ప? సీనియారిటీ అంతారా బాబు నువ్వురా? నాకు తెలియకుండానే అన్ని మనకు తెలిసి రావు కదా సార్. నా పుట్టినరోజును సెలవు ఇవ్వడానికి నేనేమైనా గాంధీనా? ఎవరికొన్నది వాళ్ళకు ఉంటుంది సార్. ఏంటి డబుల్ మీనింగా? సింగిల్ మీనింగ్ తెలియని పిల్లలు సార్. ఇచ్చేయండి సార్, ఇచ్చేయండి సార్. ఇదిగోండి సార్ సెలవు. బాయ్ మర్యాదగా అడిగిన తర్వాత సెలవుకుండా ఉంటానా? సరే సౌండ్. నా
కానతిరా ఊరకలు వేసే వయసు పంతం మన సొంతం రాహ పోటీకే పరుగిడరా లక్ష్యాన్నే గురి పెట్టరా ఓహో లంచం పని పట్టే రాహ ఉన్మాదం తొక్కే రాహ మంచిని బ్రతికించే రాహ ఓహో కదిలే కాలం మనదిరా ఊరకలు వేసే వయసురా దిగితే చెడు కొట్టుకుపోదా మా సహనం కోల్పోతే జరిగేదే కాల సమరమే పదవులతో భయపెడితే సృష్టిస్తాం ప్రళయమే పొద్దుపోయే వరకు రాడు. వచ్చేస్తాడులేండి సార్. అంటే ఇదంతా నీకు తెలుసన్నమాట? అయ్యో రామా, నాకు తెలుసు అంటారేమిటండి? అయినా పిల్లలు ఎంజాయ్ చేయడం తప్పు కాదండి, బాధ్యతలు మర్చిపోతేనే తప్పు. ఆ తప్పు విష్ణుబాబు ఎప్పుడు చెయ్యడు. మీరు వెళ్ళి పడుకోండి.
ఎందుకు బాబుగారు అలా మల్లగుల్లాలైపోతారు? విష్ణు బాబు ఈ పాటకు వచ్చేస్తుంటారని నా అనుమానం. ఓ పాలు సూసరమ్మంటారేంటి? నిజమే, వీడు మాయగాడు, ఏదో దారిని వచ్చేసే ఉంటాడు. పదండి చూద్దాం. ఏంటో, వీళ్ళమ్మ పోయిందని గారాబం చేస్తే ఇలా తయారయ్యాడు. సెకండ్ షో సినిమాకి వెళ్ళడం అంత మంచిది కాదు నాన్నగారు, మీ ఆరోగ్యం పాడవుతుంది. బాబు ఎంత ఎత్తుగా దిగిపోయావు బాబు! ఈయనేట ఎంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు. ఆ మనం చేస్తే పోలే, మీ ప్రోత్సాహం ఉంటే ఎంత ఎత్తుకైనా ఎదిగిపోతాను. మూర్తి గారు, మూర్తి గారు ఇంకా బాగా చదువుకుందరు గాని రంగముచ్చేత టీ రెప్పించమంటారా? చేయమంటారు బాబు. అయిపోయి, వీళ్ళంటే నాకు నైట్ డ్యూటీ చేయించేలా ఉన్నారు. అమ్మో, హాలిడే తినేయడం తాగడం అయిపోయింది మూర్తి గారు. వెళ్ళండి బాబు, వెళ్ళండి. మీరు వెళ్ళండి. శుభరాత్రి బాబు, శుభరాత్రి. బాబు గారి మీద అన్ని అనుమానాలే. నువ్వు రారంగమ్మా. ఇంకా నయ్యం శోభన్ రాత్రి అనలేదు. ఏడో బ్రదర్, నన్ను రన్నింగ్ లో ఓడిపోయేట్టు కదా. ఓటమా, నా రక్తం లేదురా. అరే అసలు నీకు రక్తమే లేదురా. బాబోయ్ కొంచెం ఉంటాను, ఒక ఆమ్లెట్ అయిపోయింది. ఎవడ్రాడు గెట్ అవుట్ ఫ్రమ్ ద కాలేజ్. కాలేజ్ ఫీజు సమయానికి కట్టచ్చు కదరా, ఇప్పటికైనా తప్పదు కదా. ఉంటే చెల్లించడానికి రా, స్కాలర్షిప్ ఇంకా రాలేదు. Dear friends, dear students, please come here. మన కోసం మనం చాలా డబ్బు ఖర్చు పెట్టుకున్నాం కానీ మన చుట్టూ ఫీజు కట్టుకోలేని స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సిద్ధార్థ, వైక్రమ్, కనుక మన అందరం రోజుకు ఒక్క రూపాయి చొప్పున ఈ డబ్బాలో సేకరిద్దాం. రోజుకు ఒక్క రూపాయా? రోజుకు ఒక్క రూపాయి అని తేలిక చూడకు, దాని విలువ దానికి ఉంది. మనం 2,000 మంది ఉన్నాం. మనిషికి ఒక్క రూపాయి అనుకుంటే రోజుకు 2,000 రూపాయలు అన్నమాట. ఏడాదికి సెలవులు తీసేస్తే సుమారుగా 5,00,000 రూపాయలు. మనం ఎంతమంది పూర్ స్టూడెంట్స్ భవిష్యత్తు ఇవ్వగలమో ఒక్కసారి ఆలోచించండి. నువ్వు రిచ్ గా నువ్వే ఇవ్వచ్చు కదా. అందరిలోనే హెల్పింగ్ నేచర్ పెంచడం కోసమే నా ఈ ప్రయత్నం. ఇది నా రూపాయి. ఒక్కడే తక్కువ అనుకున్నా, వీడు వచ్చాడా? నీకేమైనా ప్రాబ్లమా? మనం క్లాస్ లో లేకపోతే కళే ఉండదే. అవునవును. ఎప్పుడు వాడి చేతిలో కాఫ్ సిరప్ ఉంటుందండి.
ఈ మధ్య డ్రగ్స్ కి ఆల్టర్నేటివ్ గా అదే వాడుతున్నారులే. అంటే నిశ్శబ్దం నిశ్శబ్దం. ఈడొకడు ప్రధానికి ఇంగ్లీష్ లో చెప్తాడు, తెలుగు మాస్టర్ అయ్యుండు. ఎవరాడు ఎవరాడు? చిరుత. నేనే సార్. అమ్మయ్యా, చిరుతపులు ఏమోనని భయపడి చచ్చాను. ఎందుకంటే ఈ మధ్య అవి కూడా మనతో పాటు తిరుగుతున్నాయి కదా, అందుకని. సర్లే గాని, నిన్న క్లాస్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఖచ్చితంగా తెలుగు చెప్పుకుంటాం. ఏరా? అవును సార్. మళ్ళీ విట్నెస్ సాక్ష్యం ఒకటి, యూస్లెస్ ఫెలో. ఠాగూర్ గురించి రెండు మాటలు ఎవరు చెప్తారా? హూ కెన్ సే సార్? నువ్వు చెప్తావా? డు యూ వాంట్ టు సే? ఎంత మంచి అవకాశాన్ని ఎవరు ఎదుర్కొంటారు సార్? గుడ్, చెప్పరా సే. ముఖ్యంగా లంచం తీసుకున్న అధికారులపై జరిగిన పోరాటం సూపర్ సార్. సార్ ఫస్ట్ సాంగ్ సూపర్ సార్. హీరోయిన్ జ్యోతికి మాడి మసేపిన సీను గుండెలు పిండేసింది సార్. ఏరా? అవును సార్. ఒరేయ్, మీరు కూడా దాంతో చచ్చిపోయి ఉంటే సగం దరిద్రం వదిలిపోయింది. నేను అడిగింది చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమా గురించి కాదురా, రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి. ఎవడ్రా ఎవడ్రా ఈ బొమ్మేసింది? ఎవడ్రా ఎవడ్రా? గెట్అవుట్ ఫ్రమ్ మై క్లాస్. సినిమా స్టోరీ అయితే టైటిల్స్ నుండి చివరి దాకా చెప్తారే. యూజ్లెస్ ఫిలర్స్ యూజ్లెస్ ఫిలర్స్. నేను చెప్తాను సార్, ఠాగూర్ భారతీయులకే కాక చైనా దేశస్తులు కూడా ఆదర్శమూర్తి సార్. ఆయన చైనాని 1924 నుండి 1929 సంవత్సరాల మధ్య 3 సార్లు సందర్శించారు సార్. ఆయన బెంగాల్ భాష నేర్చుకుని ఆ భాషలో కూడా కవితా మాధుర్యం అందించారు సార్. ఇతర భాషల వారు ఆయన రచనల్ని అనువాదం చేస్తున్నారు సార్. అందుకు చండాలిక అను మహాకావి ఓ మచ్చి తునుక. సాహిత్య రంగంలో నోబెల్ బహుమతి పొందిన భారతీయుడిగా మనందరం గర్వపడాలి సార్. ఓకే, ఈ అమ్మాయిని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్ళు. గుడ్ మార్నింగ్ అంకుల్. హాస్పిటల్ ఓపెనింగ్ రాలేకపోయాను, ఏమనుకోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రండి ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇప్పుడు ఆ ముఖాన్ని సర్జరీ ద్వారా అందంగా చేస్తారా అంకుల్? అవును విష్ణు, అందవికారంగా కూడా మార్చగలం. ఇందులో మంచి నైపుణ్యం సాధించారు అంకుల్. అంతేకాదు విష్ణు, పూర్తిగా రూపం మార్చమంటే కూడా మార్చగలం. రండి శరమ్ గారు రండి. రిసెప్షన్ లో డబ్బు తీసుకోమన్నాను, తీసుకున్నారా? తీసుకున్నాను గుప్తా గారు, అవసరానికి ఆదుకున్నారు, చాలా సంతోషం. దాందే ఉంది శరమ్ గారు. ఆ విష్ణు, ఈయన శరమ్ గారు మనకు బాగా కావాల్సిన వారు. నమస్తే అంకుల్. సరే అంకుల్, మరి నేను వెళ్ళొస్తాను. ఓకే విష్ణు, నేను కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళాలి. బై ద వే, శరమ్ గారిని కొంచెం ఇంటి దగ్గర డ్రాప్ చేస్తావా? అయ్యో బాబు, నీకెందుకు శ్రమ? పర్వాలేదు రండి, శ్రమ పడ్డాను మిమ్మల్ని నేను మొయ్యాలా? నా వెహికల్ మోస్తుంది, రండి శరమ్ గారు.
బాయ్ అంకుల్. ఇంట్లోకి రా విష్ణు. ఈళ్ళు కూడా గుప్తగారే ఇప్పించారు. అతని స్నేహితులు కూడా ఆర్మీలో పనిచేస్తున్నారు. ఉద్యోగరీత్యా ట్రాన్స్ఫర్ అయితే ఖాళీగా ఉందని ఈ ఇంట్లో ఉండమన్న. అలాగా రా బాబు, కూర్చో బాబు. సుభద్రా, సుభద్రా. అమ్మా లక్ష్మి. వస్తున్నా నాన్న. ఈ అబ్బాయి విష్ణు, మీ కాలేజే తెలుసా? హాయ్. అమ్మా లక్ష్మి, డబ్బులు బీరువాలో పెడతాను. రాజాని రేపు ఫీజు కట్టేయమను. మూడు నాలుగు రోజుల్లో నీ ఫీజు కడతాను. మీరిద్దరూ మాట్లాడుతూ ఉండండి, నేను వస్తాను. నువ్వు పెట్టాల్సినవి నమస్కారాలు కాదు. తప్పకుండా తప్పకుండా, ట్రైన్ వచ్చేస్తుంది, తప్పకుండా. అబ్బా, ఇప్పుడు ఈ ప్లేస్ లో నీ ట్రైన్ తిరగడం అంత అవసరమా? నువ్వు లక్ష్మి తమ్ముడువేనా? అవును. ఎలా చెప్పావు? ప్రతి అందమైన అమ్మాయికి నీలరి తింగర తమ్ముడు ఒకడు ఉంటాడులే, అందుకని. అయితే నేను తింగర ఉన్నా? అవుటా. ఏంటి, ఎవరు బాబు మీరు? విష్ణు అని మంచి సంస్కారం గల అబ్బాయి. అవును. స్కూల్ లేదా అమ్మా? లేదమ్మా. అలాగా అయితే వెళ్ళి చదువుకోమ్మా. వెళ్ళి చదువుకోరా, 24 గంటలు ఆటేనా? నన్ను ఇలా ఎదికిస్తావా? నీకుందిలే. వెళ్ళొస్తానండి. ఏమైనా ఇచ్చారంటే తాగటానికి? అడిగింది ఇవ్వలేదండి. వెళ్ళొస్తానండి. అలాగేనండి, మళ్ళీ రమ్మంటారా? వస్తూనే ఉంటానండి. ఎంత మర్యాద, ఎంత మర్యాద. అయినా ఈ రోజుల్లో ఆడపిల్లలు బాగా మారిపోయారులేండి. కట్ చేద్దాం అనుకుంటున్నాను. చాలా హుషారైన కుర్రాడు. దారి పొడవునా అలా నవ్విస్తూనే ఉన్నాడమ్మా. దట్ ఈస్ యూత్. యూత్ అంటేనే హుషార్ శర్మ గారు. మీకోసం రెండు లైన్లు చెప్పనా? లవ్ యాజ్ మచ్ యాజ్ యు బ్రీత్, లవ్ యాజ్ లాంగ్ యాజ్ యు లివ్. బై బై. విష్ణు ఏంటమ్మా అంటున్నాడు? శ్వాసించే వరకు నవ్వుతూ ఉండు, బ్రతికున్నంత వరకు ప్రేమిస్తూ ఉండు అంటున్నాడు నాన్న. మంచి మాటే. లవ్ యాజ్ మచ్, లవ్ యాజ్ మచ్ యాజ్ యు బ్రీత్, లవ్ యాజ్ మచ్ యాజ్ యు బ్రీత్, లవ్ యాజ్ లాంగ్ యాజ్ యు లివ్. చేతనైతే తీసుకో, ఇవ్వను. ఇవ్వమంటుండే. అబ్బాబ్బాబ్బా, ఏమిట్రా ఇల్లంతా సంత చేసేస్తున్నారు? చూడే, ఈ హాట్ బాక్స్ నేను స్కూల్కి తీసుకెళ్తానంటుంటే నా దగ్గర నుంచి లాక్కుంటుంది. కాలేజ్కి బాగుంటుంది కదా అని ఈ లంచ్ బాక్స్ని తీసుకెళ్దాం అనుకుంటే వీడు మాత్రం అసలు ఇవ్వటం లేదమ్మా. సర్లే అమ్మా, వీడు చిన్నోడు కదా, నీకు వేరే బాక్స్ కడతాను. సర్లే, ఎప్పుడు అదే డైలాగ్. అందుకే ఇంటికి పెద్దవాళ్ళుగా పుట్టకూడదు అంటారు. ఆగు, నేను దొరకను. ఏంటి ఇంత డల్ గా అన్నా? ఏముంది, ఫీజు కట్టలేదుగా. హాల్ టికెట్ ఇవ్వనన్నారు. హాల్ టికెట్? మీరు వెళ్ళండి,
హీరోగా రస్తమే అవసరం లేదన్నమాట. ఈవినింగ్ ఏ మూవీకి వెళ్దాం? మమ్మీ ఒప్పుకోదేమో. పర్వాలేదు, కంబైన్ స్టడీస్ అని చెప్పేసి. హాల్ టికెట్ ఎలా తెచ్చారు? ఫీజు కడితే ఇచ్చారు. ఫీజు ఎందుకు కట్టారు? ఏ కట్టకూడదా? నేను మీకు ఏమవుతానని కట్టారు? నువ్వు నాకు చాలా అవుతావు లక్ష్మి. నువ్వు కాలేజీకి వచ్చిన ఫస్ట్ రోజే నేను చూసి ఇంప్రెస్ అయ్యాను. నీకున్నంతలోనే వేరే వాళ్ళకి సాయం చేయడం నాకు చాలా బాగా నచ్చింది. మొన్న అనాథ శరణాలయం నేను చూసి ఇష్టపడ్డాను. ఒక రకంగా ప్రేమిస్తున్నాను. అందరూ ఏమనుకుంటారు? అమ్మా తల్లి అని క్వశ్చన్స్ వేయకు. పూర్ స్టూడెంట్స్ ఫండ్ నుంచి హాల్ టికెట్ అందరికీ కట్టాం. నేను కూడా పూర్ స్టూడెంట్ నేరా? నా ఫీజు కూడా కట్టు. నువ్వు పూర్ స్టూడెంట్ వెంట్రా, బాగా బల్స్ కొట్టుకుంటున్నావు. స్మాష్ అయిపోతావు. రై, నిన్ను విడిచిపెట్టే సమస్య లేదురా. మనకి ఉన్నదంతా అమ్మేసినా సరే కంపెనీని లేవతీయడం కష్టం. సక్సెస్ సార్. మంత్రి గారు ఫైల్ మీద సంతకం చేయడానికి ఒప్పుకున్నారు సార్. ఈజ్ ఇట్? అయితే ఒక కండిషన్ పెట్టారు సార్. ఏంటది? వాళ్ళ అమ్మాయిని తమ కోడలుగా చేసుకోవాలన్నారు సార్. అంతే. మనం నష్టాల్లో ఉన్న సంగతి ఆ మంత్రికి తెలియక మనతో సంబంధం కలుపుకోవాలనుకుంటున్నారు సార్. విష్ణుని అమ్మాయికిచ్చి పెళ్లి చేస్తే మన కంపెనీ మళ్లీ పూర్వస్థాయికి వస్తుంది. ఇదేంటండి బండికి అడ్డంగా పడిపోతుండ్రాడు? బ్యాండ్ వాయి చేస్తున్నారు. కడుపు అన్నం తింటున్నావా బిర్యానీ తింటున్నావా? పట్టు పగల మిట్ట మధ్యాహ్నం హెడ్లైట్ వేసుకొస్తున్నా అంటే అసలు నీకు అడ్డంగా చూడలేదండి. అయితే అలా కొట్టారా? బాధ్యతలు వచ్చారని కొట్టాల, లేకపోతే అందరూ ఇదేడేలా చెప్తారు. కర్మరా బాబు, దీనే అమ్మా జీవితం. అనా నువ్వు కూడా పాస్ అయ్యావే? పక్కనోడు బాగా రాస్తే ఎందుకు పాస్ అవడు? మీ నాన్న మినిస్ట్రీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఏ జాబ్ అయినా ఇస్తాడే, మరి మా సంగతి ఏంది? థ్యాంక్ యూ సార్. మంచిది విష్ణు సార్, నాలుగు మంచి మాటలు చెప్పండి సార్. ఇంతకాలం పాటు మేము చెప్పినవన్నీ మంచి మాటలు అనుకుంటున్నాం. హ్యాపీగా 4 సంవత్సరాలు మీరు మాతో గడిపారు. ఈ 4 సంవత్సరాలు మీ జీవితంలో 100 సంవత్సరాలకు సరిపడా అనుభవసారం అందిందని మేము భావిస్తున్నాం. మీకు ఏది మేలు కలుగుతుందో అదే నేర్పామని మా అధ్యాపకులను భావిస్తున్నాం. ఈ వయస్సు మీ జీవితంలో ఒక కీలకమైన దశ. గొప్ప పనిమంతులుగా మారి దేశానికి వెన్నెముకలుగా తయారవుతారో లేదా వ్యసనానికి బానిసలై మగ్గిపోతారో ఈ దశలో నిర్ధారణ అయిపోతుంది. మీరంతా హాయిగా పెళ్లిళ్ళు చేసుకుని ఆడపిల్లల్ని కని స్త్రీ పురుష నిష్పత్తిని సమానం చెయ్యండి.
చెదరని రూపమా కలవరమున పడే పరువమా ఇలలో మిగిలిన తేలు స్నేహమా ఆనందాలలో ఉన్న లోకమా నా తోడు నీవమ్మా హృదయమా కలలో చెదరని రూపమా కలవరమున పడే పరువమా ఇలలో మిగిలిన ముద్దాడుతానమ్మా వద్దంట ఎట్టమ్మా నీవు పిరే చాలు మా ప్రేమ యుద్ధాలు వద్దయ్యో తుండరివి కాకయ్యో చాలించు మా తొందరేలయ్యో అడుగడుగడుగున అడిగిన ప్రేమకు మొదలును ఎవ్వను అంటే నిన్ను ఒప్పించాలంటే ఎట్టమ్మా రెమ్మలోనైనా నీ నవ్వుల ఇంద్రజాలమే ఆ పింక నిద్రమా తెరచిన కనులకు గడచిన గతముకు మిగిలిన చిరునామా నువ్వమ్మా హృదయం దూచిన కుసుమం నువ్వమ్మా మన ప్రేమే కలకాలం చిగురించాలమ్మా కలలో చెదరని రూపమా కలవరమున పడి పరువమా ఇలలో మిగిలిన ప్రాణమా ఎదలో విరిసిన ప్రణయమా ఇలా నింగిలో తేలు స్నేహమా చెదరని రూపమా కలవరమున పడి పరువమా ఎరా చదువు అయ్యి 2 సంవత్సరాలైంది బిజినెస్ చూసుకోమంటే అది మానేసి ఆ అమ్మాయితో అంతగా రాసు పూసు తిరగడం నాకు నచ్చలేదు. మన అంతస్తుకు తగిన అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా. బిజినెస్ చూసుకున్న సమయం వచ్చినట్టు తప్పకుండా చూసుకుంటానన్నా. ఇప్పుడు నేను లక్ష్మిని ప్రేమిస్తున్నాను. నా మాట వినరా, మంత్రి గారి అమ్మాయి నీకు అన్ని విధాలా ఈడు జోడు అవుతుంది. లేదు నాన్నగారు, నేను ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. అలా అయితే నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు తెలుసా. చిచి, ఇలాంటి దరిద్ర కొంపకు రావాల్సి వచ్చింది. పోనే.
కారాపు బ్యాక్ చేయి. ఏ ఆగు. వాడు నా కొడుకు, కోట్లకు వారసుడు. వాడి స్థాయి నువ్వు అందుకోలేవు, వదిలే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? ఏం అర్థం కాలేదా? నీ స్థాయి షేర్ ఆటో స్థాయి. కారులో తిరిగే వాడిని ప్రేమించకూడదు. నువ్వు మా వాడి జీవితం నుండి తప్పుకుంటే మా వాడికి దరిద్రం తప్పినట్టి. వాడి జీవితం బాగుండాలంటే నువ్వు వేరెవరన్నా చూసుకో. వాడికి మినిస్టర్ గారు కూతురిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నావు, పోనీరా. నా కూతుర్ని ఎరవేశానట, ఎన్నెన్ని మాట్లాడినాడేవాడు. ఎదిగిన ఆడపిల్లని ఎలా సంరక్షించుకోవాలో తెలియదట. చిచి. ఏంటే, మాకు తెలియకుండానే ఇదంతా జరిగిపోతుందంటే నమ్మలేకపోతున్నావు. ఏం పాపం చేశావే? మమ్మల్ని ఎందుకే వీధిలోకి లాగుతున్నావు? మమ్మల్ని ఇలా బ్రతకనివ్వవే. చిన్నప్పటి నుంచి ప్రతి చిన్న సమస్యకి ఎంతో బాధపడతావని గారాభంగా పెంచాం, బాగా బుద్ధి చెప్పాం. నీలాంటిది మా కడుపున పుట్టకపోయినా బాగుండేది. చిచి చిచి. నీతో మాట్లాడాలి విష్ణు. ఏంటి? ఏంటి లక్ష్మి? మాట్లాడాలా? ఏం మాట్లాడాలి? ఈ పతివ్రత ఎక్కడ దొరికిందయ్యా నీకు? హలో, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది మహాకిలాడి, డబ్బుని వాళ్ళని చూసి ఎరవేసి పట్టుకుంటుంది. సతీసావిత్రిలా కనిపిస్తుంది కానీ దీని కథ చాలా ఉన్నాయి. హలో, మాటల ముందు తిన్నగారానియండి. మీరెవరిని చూసి ఎవరనుకుంటున్నారు? నువ్వు ఆ పంతులు గారి కూతురువేనా? నీ పేరు లక్ష్మీనా? అవును. అయితే రా. విష్ణు, 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 వదలండి, నన్ను తీసుకెళ్తున్నారు. విష్ణు, విష్ణు, నేను తప్పు చేయలేదు. విష్ణు, విష్ణు, విష్ణు. అసలు నేను ఏం చేశానో నాకు అర్థం కావట్లేదు. వదలండి ప్లీజ్. నేను ఏం చేశానో చెప్పండి. కేసులో చెప్తాం కదా. ప్లీజ్, కేసులో చెప్తాం కదా. కూర్చో. నాకేం తెలీదు, తప్పు చేయలేదు. తప్పు చేయకుండా తప్పు.
వదలండి వదలండి, నేను ఏం చేశాను? విష్ణు 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 వదలండి వదలండి. దీన్ని చూస్తుంటే ఎందుకో జాలేస్తుంది. దోసేనరా ఉనే, విష్ణు విష్ణు. విష్ణు, నేను కావాలని నీ వెంట తిరిగానా? నువ్వే నా వెంట పడి వేధించావు, మర్చిపోయావా? లేదు, నువ్వు నా మీద విసిరిన మత్తు మందు అంత గొప్పది, అందుకే నీ వెంట పడ్డాను, మతి పోగొట్టుకుని తిరిగాను. విష్ణు, నువ్వే నా ఈ మాటలంటుంది. జరిగిందంతా మర్చిపో, నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో, దట్స్ ఆల్. విష్ణు, నా మనసు నీకు తెలీదా? పరీక్షిస్తున్నావా? విష్ణు 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 నువ్వు చచ్చిపోయా. నువ్వు చచ్చిపోయావు. అవును, ఒక్క నిమిషం క్రితం అంటే 10:36 నువ్వు నువ్వుగా చచ్చిపోయావు. నేను నిన్న చావు నుండి తప్పించకపోతే నువ్వు చచ్చిపోయి ఉండేదానికి, కానీ ఇప్పుడు నువ్వు బతికే ఉన్నావు, కాబట్టి
ఇప్పుడు నీ ఈ బ్రతుకుపై పూర్తి హక్కులు నాకున్నాయి. ప్లీజ్ పెద్దవాడిని ఎందుకు చెప్తున్నానో ఆలోచించు. అయినా ఎందుకింత తెలివి తక్కువ నిర్ణయం తీసుకున్నావు చెప్పు. ఈరోజు నేను నా ప్రేమ విష్ణుకు అక్కర్లేదంట. నేను మోసపోయాను. బ్రతికేం సాధించాలి? బ్రతికే సాధించాలి, ఇది నీ లైఫ్. అయితే లవ్ ఇట్. పద చెప్తాను. లక్ష్మి, నీ రూపాన్ని ఆఖరిసారిగా చూసుకో. ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎవరికీ రాని అవకాశం నీకు రాబోతోంది. నీ ముఖాన్ని కాస్మెటిక్ సర్జరీలో భాగమైన ఫేషియల్ రికన్స్ట్రక్షన్ పద్ధతి ద్వారా మార్చేస్తున్నాను. అవును, నీ రూపం పూర్తిగా మారిపోతుంది. నిజానికి నీ ఫేస్ని నేను అలా మార్చకూడదు, దానికి ప్రభుత్వానుమతి పొందాలి. కానీ నా ఎథిక్స్ని వదులుకుని నేను రిస్క్ చేస్తూ చేస్తున్న ప్రయత్నం ఇది. లక్ష్మిగా చనిపోయిన నువ్వు జ్యోతిగా మళ్ళీ ప్రపంచాన్ని, నీకు అయిన వాళ్ళని దగ్గరగా చూస్తావు. చూడాలి. అలా చూపించడానికే నేను నా చావు నుంచి తప్పించాను. జ్యోతిగా కూడా నీకు ఈ జీవితం నచ్చకపోతే అప్పుడు నీ ఇష్టం. Thank you.
జ్యోతి. అమ్మా జ్యోతి, ఇక్కడున్నావా? వెళ్దామా? ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. నీ సహకారంతో ఆపరేషన్ సక్సెస్. నా కోరికను మన్నించినందుకు థ్యాంక్స్. ఏంటంకుల్, మా ఇంటికి తీసుకొచ్చారు?
మీలా సారీ, ఈ ప్రపంచానికి కనపడకుండా తన రూపాన్ని కోల్పోయిన లక్ష్మి ఇల్లు. జ్యోతి, ఈ రోజు నుంచి నువ్వు ఈ ఇంట్లోనే ఉంటున్నావు. లక్ష్మికి అయిన వాళ్లకు దగ్గరగా, అదే నీ వాళ్లకు దగ్గరగా. పాత నీ లైఫ్ పరీక్ష పాస్ అయ్యేంత వరకు నువ్వే లక్ష్మివన్న అనుమానం ఎవ్వరికీ రాకూడదు. పద లోపలికెళ్దాం. కబురు పెట్టుంటే నేనే వచ్చేవాడిని కదా డాక్టర్ బాబు. చూసారా బాబు ఎంత పనిచేసిందో, ఈ కన్నవాళ్ళని విడిచి వెళ్ళిపోయింది బాబు. నెలలు గడుస్తున్నా మనిషి జాడ తెలియలేదు. ఏమైందో ఎక్కడుందో తెలియదు. నా రెండు కళ్ళు లక్ష్మే బాబు. నా బిడ్డ నా ఇంట నవ్వుతూ నడుస్తూ ఉంటే నా పేదరికాన్ని కూడా మర్చిపోయాను బాబు. ఎంత పాప ఇష్టమండి బాబు. ఆడి ముచ్చల్లాంటి బిడ్డను పోగొట్టుకున్నాను బాబు. అది మాకు కనబడకపోయినా పర్వాలేదు. ఎక్కడో చోట క్షేమంగా ఉందన్న కబురు మా చెవిని పడితే అంతే చాలు. పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాం. ఇంతవరకు ఏ సమాచారం అందలేదని చెప్పారు బాబు. బాధపడకండి, మీ అమ్మాయి తప్పకుండా తిరిగి వస్తుంది. అంకుల్, నిజంగానే మా అక్క తిరిగి వస్తుందా? దాని లేదంటే ఇప్పుడు నాకు చాలా బాధ వేస్తుంది అంకుల్. తప్పకుండా తిరిగి వస్తుంది. పంతులు గారు, ఈ అమ్మాయి లక్ష్మి అని, జ్యోతి అని నాకు బాగా కావాల్సిన మనిషి. ఈ అమ్మాయికి పరీక్షలు మొదలయ్యాయి. పాస్ అయ్యేంత వరకు మీకు అభ్యంతరం లేకపోతే ఇక్కడే ఉంటుంది. అసలే నాది ఆడదిక్కులే నిల్లు. అందుకే దాందే ఉంది బాబు. కన్న కూతుర్ని దూరం చేసిన ఆ దేవుడు ఈ కూతుర్ని ఇచ్చాడనుకుంటాం. ఆ కన్నీళ్ళేంటమ్మా? ఇలాంటి ఆప్యాయతలు మొదటిసారిగా చూసి. అవునండి. ఉంటాను శర్మ గారు, ఉంటానండి. చూసావుగా జ్యోతి, నువ్వు లేని ఇల్లు ఎలా తయారైందో. కొద్దిగుంటే ప్రమాదం జరిగేది. సమయానికి ఆదుకున్నారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఎందుకండి, ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం ధర్మం. సారీ అండి. ఇట్స్ ఓకే. పర్లేదండి. జ్యోతి, చూసినవన్నీ అన్ని వేళలా నిజాలు కావు.
విష్ణు, నేను కష్టపడి సంపాదించిన డబ్బంతా నువ్వే అనుభవించాలరా? పోయిన వాళ్ళు తిరిగి రారురా? అయినా అలాంటి వాళ్ళు మనకు తగరు. దేనికి? నీ ఆస్తి అంతస్తుగా ప్రేమకవేం అక్కర్లేదు. ఇప్పుడే బావా. నువ్వేంటి దేవదాసులో ఉన్నావు? నీ రూమ్ ఏంటి ఇలా ఉంది? రంగమ్మా, రంగమ్మా. అమ్మగారు. ఏంటమ్మా? ఏంటిది? ఒక గంటలో తిరిగొస్తాను, ఈ రూమ్ ఎలా మార్చుతావో చూస్తాను. బావా, నువ్వు రెడీ అవ్వు, టిఫిన్ చేద్దు గాని. బావా, బావా. సినిబాబు గారు ఇప్పుడు వెళ్ళిపోయారమ్మా. వెళ్ళిపోయా? రోజు ఇంతే. ఫోన్లో నీకంతా చెప్పాను కదమ్మా, ఇదే పరిస్థితి. పోయిన లక్ష్మితో పాటు వీడు కూడా. ఇక నువ్వే వాణ్ణి మార్చాలమ్మా. ఎక్స్క్యూజ్ మీ, తిలక్ అనే పేషెంట్ వస్తుంది. మీలో పేషెంట్ తాలూకు మనిషి ఎవరు? ఆయనకు అర్జెంటుగా బి పాజిటివ్ బ్లడ్ కావాలి. నాది బి పాజిటివ్ బ్లడ్ సార్, నేను అయితే. రండి. ఏరా విష్ణు, డాక్టర్ ఏమన్నారు?
తలకి బలమైన గాయం తగలడం వల్ల 24 గంటలు గడిస్తే గానీ ఏం చెప్పలేమంటున్నారా? విష్ణు, ఏమయ్యారా? వాడిని సమయానికి హాస్పిటల్లో జాయిన్ చేసి వాడి సెల్ ఫోన్లో నా నంబర్ చూసి నాకు ఫోన్ చేసింది. చాలా థ్యాంక్స్ అండి, సమయాన్ని మా ఫ్రెండ్ని ఆదుకున్నారు. తను మీకే కాదు, నాకు కూడా ఫ్రెండ్. ఫ్రెండ్ లాంటివాడు అయినా ఆపదలో ఉన్న వ్యక్తిని ఆదుకోవడం మనిషిగా నా ధర్మం. మీ వాయిస్ ఎక్కడో విన్నట్టుందండి. మీలో విష్ణు ఎవరు? నేనే సిస్టర్. పేషెంట్ కండిషన్ సీరియస్ గా ఉంది, మీతో మాట్లాడాలంట. నీకేం కాదురా, నేనున్నాను. ఎంత ఖర్చైనా నీ ప్రాణాలు కాపాడుకుంటాను. ఒరే విష్ణు, నువ్వు నువ్వు నా ప్రాణాలు కాపాడాలని కాపాడాలని చూస్తున్నావు, కానీ నేను మీ ప్రేమని విడదీశానురా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా తల్లిని బతికించుకోవడానికి వేరే గత్యంతరం లేక నీ ప్రేమను పక్కంగా పెట్టానురా. ఏంట్రా నువ్వు అనేది? అసలు ఏం జరిగింది? ఒకరోజు మీ ఇంటికి వెళ్ళాన్రా, అక్కడ మీ నాన్నగారు ఉన్నారు. హలో, విష్ణుబాబు వచ్చారండి? రాలేదా? అంకుల్, విష్ణు ఉన్నాడా? వాళ్ళు లేడు. ఓహో, లేడా? అవును, నువ్వు మిమిక్రీ చేస్తుంటావు కదూ. అవునంకుల్, ఒకసారి మీరు మా కాలేజ్కి వస్తే విష్ణు వాయిస్ మిమిక్రీ చేసి మీకు వినిపించాను. డల్గా ఉన్నావు, ఏమైంది? అది చెప్పవయ్యా. అది మా అమ్మగారికి. అరే చెప్పు. ఆపరేషన్ కోసం 2 లక్షలు కావాలంకుల్. విష్ణుని అడుగుదామని ఇలా వచ్చావు. వాడికి నా ఆస్తిలో చిల్లి గవ్వ కూడా లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. అంకుల్, అయ్యగారు, విష్ణువా ఫోన్ మోగుతుంది. నీ తల్లిని బ్రతికించుకోవడానికి 2 లక్షలు కావాలి, అంతేనా? ఉన్న ఫలంగా 2 లక్షలు కావాలంటే ఈ స్థితిలో నీకెవ్వరు ఇవ్వరు, కానీ నేనిస్తాను. మూర్తి గారు, చెక్ బుక్ తీసుకురండి. అలాగే సార్. చాలా థ్యాంక్స్ అంకుల్. కానీ నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి అంకుల్, ఏం చేయమంటారు? అర్థమైందా? ఏం చెయ్యాలి? ఎన్నడూ నీ జీవితంలో పనికిరాని ఈ మిమిక్రీ కళను ఉపయోగించి ఈ డబ్బుతో నీ తల్లిని బ్రతికించుకుంటావో పోగొట్టుకుంటావో అది నీ ఇష్టం.
ఫోన్ ఇవ్వండి అంకుల్. విష్ణు షట్ అప్, నన్ను మర్చిపో. విష్ణు, ఈ మాట చెప్పడానికి ఫోన్ చేసావా? అవును, ఈ మాట చెప్పడానికి ఫోన్ చేశాను. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? ఏం జరిగింది? నన్ను ట్రాప్ చేసావు. ఏం తినిందలా మాట్లాడుకో. డబ్బు గల మగాళ్ళను ముగ్గులోకి తెచ్చడం ఈ కాలం ఆడపిల్లలకి ఒక ఆటగా మారిపోయింది. విష్ణు, నేను కావాలని నీ వెంట తిరిగానా? నువ్వే నా వెంట పడి వేధించావు, మర్చిపోయావా? లేదు, నువ్వు నా మీద విసిరిన మత్తు మందు అంత గొప్పది, అందుకే నీ వెంట పడ్డాను, మతి పోగొట్టుకుని తిరిగాను. విష్ణు, నువ్వే నా ఈ మాటలంటుంది. జరిగినంత మర్చిపోవు, నీకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకో. విష్ణు, నా మనసు నీకు తెలీదా? పరీక్షిస్తున్నావా? విష్ణు, విష్ణు, మీ ఇద్దరు ప్రేమను విడదీసినందుకు దేవుడు ఇలా శిక్షించాడ్రా. నీకు లక్ష్మికి ద్రోహం చేశాన్రా. అరే అరే తిలక్, అరే తిలక్, తిలక్, దగ్గుకి రొంపకి డాక్టర్ ఏంటమ్మా? నాకు తెలుసున్న మందులు వాడతానులే. అన్నింటికి మీరు ఇలానే అంటారు, అయినా ఇప్పుడు అవి కూడా ప్రాణం తీసే సమస్యలే. సర్లే, నువ్వు వెళ్ళు, నేను మెడికల్ షాప్కి వెళ్ళి మందులు తెచ్చుకుంటాను. సరే, జాగ్రత్త. నేను గుప్తాంకుల ఇంటికి వెళ్తున్నాను, నేను వచ్చేసరికి మందులు ఉండాలి. అలానే రాజా లిబరేటర్ స్కూల్లో ఇచ్చేయండి. సరే లక్ష్మి. లక్ష్మి కాదు బాబు, జ్యోతి. మా ఇంట్లో వెలుగు నింపడానికి వచ్చింది. డాక్టర్ గుప్తా గారికి బంధువాట. గుప్తా గారికా? వెనక నుండి అచ్చం లక్ష్మిలాగే ఉందే. లక్ష్మే బాబు, ఒక్క రూపం తప్ప తన మాటలు అలవాట్లు అంతా లక్ష్మే బాబు. చివరికి మా చిన్నాడికి సెలవు చీటీలో రాసిన రాత కూడా లక్ష్మీదే బాబు, చూడు. బాబు, విష్ణు. లక్ష్మే బాబు, ఒక్క రూపం తప్ప తన మాటలు అలవాట్లు అంతా లక్ష్మే బాబు.
డాక్టర్ గుప్తా గారికి బంధువట. పూర్తిగా రూపం మార్చమంటే కూడా మార్చగలరు లక్ష్మీ బాబు. పూర్తిగా రూపం మార్చమంటే కూడా మార్చగలరు బావా. బావా బావా ఏంటి బావా ఇది? నువ్వేమైపోతావా అని భయంగా ఉంది. నా మనసులో ఎన్నో విషయాలు నీతో పంచుకుందాం అనుకున్నాను, కానీ నువ్వు అవకాశం ఇవ్వడం లేదు. ప్లీజ్ బావా, భవిష్యత్ని ఒక్కసారి ఆలోచించు. లవ్ యాజ్ మచ్ యాజ్ యూ బ్రీత్, లవ్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. నీ మాటలే బావా, మర్చిపోయావేమో అని ఒక్కసారి గుర్తు చేస్తున్నాను. నా మీద టెస్ట్ చెప్పండి అంకుల్. జ్యోతి ఎవరు? నా కూతురు. ముందు ఇప్పుడు చూడలేదే? ఇప్పుడు లేదు. ఈ ఊరు రాకముందే నా కూతురు చనిపోయింది. మరి జ్యోతి మీ కూతురు అన్నారు? ఆమెను కాపాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. కానీ వేరే రూపం ఇవ్వక తప్పలేదు. జీవితం యొక్క విలువను తెలియజేయడానికి ఇవ్వక తప్పలేదు విష్ణు. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్, థ్యాంక్ యూ సో మచ్. భవ్య, వస్తున్నాను బావా. ఆఫీస్కి పద. నువ్వు విన్నది కరెక్టే, ఆఫీస్కి పద. వచ్చేస్తాను బావా, నువ్వు వెళ్ళి కార్లో కూర్చో, నేను వస్తా. అమ్మా భవ్య. అంకుల్, ఆ పిచ్చిదాన్ని ప్రేమలో పడి వీడు మారడనుకున్నాను, కానీ మారాడు. కాదు కాదు, నువ్వే మార్చావమ్మా, చాలా థ్యాంక్స్ అమ్మా. ప్రేమించడం పిచ్చితనం కాదంకుల్. ప్రేమించిన వాళ్ళు దక్కకపోతే ప్రాణాలు తీసుకోవడానికైనా వెనకాడరు, అదే ప్రేమంటే. బావన్ నేను కేవలం అతను ఎంతగానో ఇష్టపడే సిద్ధాంతాన్ని వదులుకోవద్దన్నాను, అంతే. వస్తానంకుల్. ఏమనుకుంటున్నారు చెప్పండి, ఆఫీస్కి వచ్చింది ఆడుకోవడానికి?
ఒకటే గుర్తుపెట్టుకోండి, ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్. అపజయాలు జయాలకు నాంది. చిన్న ప్రాబ్లం ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. సార్ చెప్పి అమౌంట్ ఇప్పిస్తారా? ఓ అలాగా, సార్తో చెప్తాను రండి. బావా, ఇతనికి ఏదో ప్రాబ్లం ఉందంట. ఏంటి? తీసుకెళ్ళి జాగ్రత్త చూసుకోండి, సరేనా? థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మ్యామ్. మమ్మల్ని చాలా బాగా చూసుకునేది.
సరేదా కూర్చో. అందరూ బాగా చదువుతున్నారా? బాగా చదువుతున్నావా? ఏరా బాగా చదువుతున్నారా? భవ్య, పెళ్ళి ఎప్పుడు? పెళ్ళా? నీతోనా? ఏ, నాకేం తక్కువ? ఒకళ్ళని ప్రేమిస్తో ఇంకొల్ని పెళ్లి చేసుకుంటా. అయినా మీ మగాళ్ళంతా ఇంతే. ఇప్పుడు ఆడోళ్ళు కూడా అలాగే ఉన్నారులే. చిచి, పదండ్రా. బావా, నువ్వు చెప్పినట్టే జరిగింది. తను చాలా ఫీల్ అయినట్టుంది. బావా, అటు చూడు. ప్రతిసారి డబ్బులు అడుగుతున్నావు, ఇక ఇవ్వను. జాగ్రత్త. ఇదిగో, ఇదే లాస్ట్ పేమెంట్. చిచి, భవ్య నువ్వెళ్ళు, నేను వస్తాను. అన్నా, వెళ్ళిన పని అయిందా? అయిందిరా. ఎప్పటికప్పుడు విష్ణు వాళ్ళ నాన్న దగ్గర నుంచి డబ్బులు లాగుతూనే ఉన్నా. డబ్బులు ఎందుకు తీసుకున్నావు? మా నాన్న దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు చెప్పు. మా నాన్న దగ్గర డబ్బులు ఎందుకు తీసుకున్నావు చెప్పు. చెప్తావా చంపమంటావా? ప్లీజ్ లేదురా, చెప్పు చెప్పరా చెప్పు. అంతా నేను చేశాను. ఇక్కడికి వచ్చి మీ నాన్న టార్చర్ చేయమంటే నేను చేశాను. Thank you.
అంకుల్ 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 మీరే గెలిచారు. నా కుటుంబం నన్ను ఎంతగా ప్రేమిస్తుందో మీరు చెప్తే నమ్మలేదు. కానీ ఇప్పుడు నా కళ్ళారా చూస్తున్నాను, మనసారా ఆస్వాదిస్తున్నాను. నేను లేని లోటు నా కుటుంబం ఎంతగా ఫీల్ అవుతుందో దగ్గరగా చూశాను. కానీ విష్ణు మాత్రం మారిపోయాడు అంకుల్. నన్ను ప్రేమించానన్నాడు, నాతోనే జీవితం అన్నాడు. అంత అబద్ధం అంకుల్, అంత అబద్ధం. నా ఒక్కగానొక్క కూతురు, నీది నా కూతురు మొహమేనమ్మా. ఆశ్చర్యంగా ఉంది కదమ్మా. నా కూతురు కూడా తన జీవితంలో ఫెయిల్ అయిందని నన్ను అర్ధాంతరంగా విడిచిపెట్టి వెళ్ళిపోయిందమ్మా. అంకుల్. అవునమ్మా, నా మనసు నిండా నా కూతురే ఉందమ్మా. ఎన్నో సర్జరీలు చేశాను, అదృష్టవశాత్తు ఇంతకాలానికి నా కూతురు ముఖాన్ని నీకు తీసుకురాగలిగాను. నీకు ఈ రూపాన్నిచ్చి నా కూతుర్ని నీలో చూసుకుంటున్నాను తల్లి. నేను అదృష్టవంతురాలు అంకుల్. కాదమ్మా, నేనే అదృష్టవంతుణ్ణి. అమ్మా నోరారా ఒక్కసారి బాబాయ్ అని పిలువమ్మా. బాబాయ్ అమ్మా. అమ్మ జ్యోతి. బాబాయ్, విష్ణు నన్ను మోసం చేశాడు, వేరే అమ్మాయితో తిరుగుతున్నాడు. విష్ణుని వదలను బాబాయ్, ఖచ్చితంగా నిలదీస్తాను. నేను కూడా నీతోనే వస్తాను. రాత్రి కోడుకోరు ఉండొచ్చు కదా, ఒక పని చెప్తే ఒక పని చేస్తావు. వెళ్ళమ్మా. విష్ణు ఎక్కడా? బయటికి వెళ్ళారు. నువ్వెవరు అమ్మా? ఆయనతో నీకేం పని? మాట్లాడాలి. లక్ష్మిని మోసం చేసినట్లు ఇంకెంతమంది అమ్మాయిని మోసం చేస్తాడో తెలుసుకోవాలి. లక్ష్మి? అవును, విష్ణు చేతిలో మోసపోయిన లక్ష్మి. ఒకరిని ప్రేమిస్తాడు, మరొకరిని పెళ్లి చేసుకుంటాడు. చాలు చాలే, ఆపు అమ్మా. విష్ణుబాబు ప్రేమించేది ఒక్కరినే, అది లక్ష్మినే. ఆమె తిరిగి వస్తుందని ఆశతోనే ఇంకా బతుకున్నాడు. ఇప్పుడిప్పుడే భవ్యము వల్ల మనిషి అవుతున్నాడు. అయితే లక్ష్మి ప్రేమని కాదని ఆమెను మరొకరిని పెళ్లి చేసుకోమని ఎందుకన్నాడు? సినిమా ఎక్కడన్నాడమ్మా? అయినా మా బాబు అట్టంటాడు కాదమ్మా. అయితే మరెవరన్నారు? నీకు లక్ష్మికి ద్రోహం చెప్పానురా.
విష్ణు పట్ల నీ నిర్ణయం తప్పని ఇప్పటికైనా తెలుసుకున్నావమ్మా? తెలుసుకున్నాను అంకుల్. విష్ణువే నా సర్వస్వం. జీవితాంతం విష్ణుతోనే ఉంటాను అంకుల్. నువ్విన్నాళ్ళు మా ఇంట్లో ఉన్నా నువ్వే మా లక్ష్మివని గుర్తుపట్టలేకపోయావమ్మా. నీ గురించి విష్ణు అంతా చెప్పాడమ్మా. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? నువ్వే లక్ష్మివని అందరికీ తెలుసు. విష్ణు మనసులో నీకు తప్ప వేరొకరికి స్థానం లేదు. నువ్వు అనుకుంటున్నట్టు విష్ణు పెళ్లి చేసుకుంది నన్ను కాదు. నేను ప్రేమించింది ఇతన్నే. తన ఇంట్లో ఒప్పుకోకపోతే విష్ణు రాత్రి రాత్రి మా పెళ్లి జరిపించాడు. మీ ఇద్దరి గురించి భవ్య రోజు చెప్తూ బాధపడుతూ ఉండేది. విష్ణు ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ ఐ రియలీ లైక్ హిమ్ ఫర్ హిస్ సిన్సియారిటీ. Yes, I too. జ్యోతిగా హాస్పిటల్లో నీ మాటలు విన్న క్షణం నువ్వే నా లక్ష్యం అనిపించింది. కానీ ఈ రూపాన్ని చూసి గుర్తించలేకపోయాను. లెటర్లో నీ హ్యాండ్ రైటింగ్ చూసి అనుమానంతో గుప్త అంకులను కలిశాను. నిజం తెలుసుకున్నాను. నువ్వు నా ప్రాణం లక్ష్మి. నీపై ప్రేమను పెంచుకున్న నన్ను, మీకన్న వాళ్ళని, అలాగే మమకారం పెంచుకున్న ఈ సమాజాన్ని విడిచి వెళ్ళిపోదాం అనుకున్నావు. నిజంగా అదే జరుగుంటే నీ విలువైన ప్రాణం అపద్ధానికి అపోహకి బలిపెట్టేదనివి. ఈరోజు ఈ నిజాన్ని అందరూ నీపై పెంచుకున్న ప్రేమాభిమానులని చూసేదనివా? ఏ ఎందుకలా? జీవితంలో పోరాడే సత్తా లేదా? ఎన్నో క్షణాలను ఎదుర్కొనే మనం క్షణికావేశాన్ని ఎదుర్కోలేమా? ఎదుర్కోవాలి. లైఫ్ ఈజ్ లైక్ ఎ సినిమా. ఓ సినిమాలో నవరాశాలు ఉంటే అది ఎలా హిట్ అవుతుందో అలాగే జీవితంలో కూడా అన్నీ అనుభవించగల దమ్ముంటే అది సక్సెస్ఫుల్ లైఫ్ అవుతుంది. కలర్ఫుల్ లైఫ్లో కష్టాలు వస్తాయి, ఎదుర్కోవాలి. జీవితం అనే పోరాటంలో గెలుపు ముఖ్యం కాదు, పోరాటమే ముఖ్యం. నీలాగే నువ్వు లేవని, మా బిజినెస్ నష్టాల్లో ఉందని నేను ప్రాణం తీసుకుంటే ఈరోజు నువ్వు నాకు నేను నీకు దక్కేవాళ్ళమా? జీవితం చాలా చిన్నది కానీ ఎంతో విలువైంది. అది ఏదో ఒకరోజు నీ కళ్ళెదుటే మెరుస్తుంది. ఇప్పుడు ఈ క్షణంలో నిజానికి మాటల్లో వివరించలేంది లైఫ్. ప్రేమించడం కొనసాగించడం తప్ప వేరే మార్గం లేదు. సో యు షుడ్ లవ్ యువర్ లైఫ్. విష్ణు జ్యోతిగా నీ రూపం మారిన
లక్ష్మిగానే ఇప్పుడు ప్రేమిస్తాను. చూసావా జ్యోతి, ఈ క్షణం ఎంత అందంగా ఉందో. విష్ణు, చిన్నవాడువైనా ఆవేశంతో మాట్లాడినా చాలా అద్భుతంగా చెప్పాడు. లైఫ్ ఈజ్ ఎన్ ఆర్ట్ ఆఫ్ డ్రాయింగ్ వితౌట్ ఎన్ ఎరేజర్. నా స్వార్థం కోసం మిమ్మల్ని నా ఇన్ఫ్లుయెన్స్తో వెలిగేశాను. నన్ను క్షమించారు గుప్తా గారు. నా మొహాన్ని ఎవరికి చూపించలేకపోతున్నాను. దయచేసి నా మొహాన్ని మార్చేయండి. మీరు ఉండండి సారు, మీ మొఖాన్ని తర్వాత మార్చుకుందరు గాని ముందు నా మొఖాన్ని అందంగా మార్చిన సారు. ఎవరి మొహంలా? హిరియానా మొఖంలా మార్చేయండి అంకెల్. Go.